హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఆనందలహర్లో పుణ్యఫలం కథ విన్నాం. చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది. ప్రయాణికులందరూ చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపేశాడు. ఆ చెట్టు మరొక పక్కకు ఉన్న లోయ వైపు విరిగి పడటంతో వీరి మార్గానికి అడ్డు రాలేదు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరూ ఊపిరి బిగబట్టుకొని కూర్చున్నారు. ఆ బస్సు 2 కిలోమీటర్లు వెళ్ళిందో లేదో మరో పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లీ బస్సును ఆపేశాడు. ఇలా 3 సార్లు జరిగింది. 3వ సారి పిడుగు 30 అడుగుల దగ్గరలో కొట్టింది. ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు ఏడుపులు ప్రారంభమైనాయి. అందులో నుంచి ఒక పెద్ద మనిషి ఇలా అన్నాడు, "చూడండి, మనందరిలో ఈరోజు పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు కిందికి దిగి అదిగో ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకొని మళ్లీ బస్సులో వచ్చి కూర్చోండి. మరణం రాసిపెట్టిన వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు. మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్ళవచ్చు. ఒకరి కోసం అందరూ చస్తారు, అందరి కోసం ఒక్కరు చేస్తారు, ఆలోచించుకోండి" అన్నాడు. చివరకు ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని రావడానికి సిద్ధపడ్డారు. మొదట ఆ పెద్ద మనిషే మనసులో చాలా భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకున్నాడు. ఏమీ జరగలేదు. అతడు ఊపిరి పీల్చుకొని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు. ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని వచ్చి కూర్చోసాగారు. చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు. ఇక మరణించేది అతడే అని అందరూ పూర్తిగా నిశ్చయమైపోయారు. చాలామంది అతని వైపు అసహ్యంతో కోపంతో చూడసాగారు. కొందరు జాలిపడుతూ చూడసాగారు. అతను కూడా భయపడుతూ బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు. కానీ బస్సులోని ప్రయాణికులందరూ, "నీ వల్ల మేమందరం మరణించాలా? వీల్లేదంటూ బస్సు నుంచి బలవంతంగా కిందికి నెట్టారు. చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు. వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది. కానీ ఆ పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు, బస్సుపై. అవును, ఆ బస్సుపై పిడుగుపడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు. నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండటం వల్లనే ఇంతవరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదు. ఇతని పుణ్యఫలం దీర్ఘాయుషు వారందరినీ కాపాడింది. ఈ కథలోలాగే మనం జీవితంలో సాధించిన విజయాలలో కానీ, ఆపదల నుండి రక్షించబడిన సందర్భాలలో కానీ ఆ క్రెడిట్ అంతా మనదేననుకుంటాం. కానీ ఆ పుణ్యఫలం మన తల్లిదండ్రులదో, జీవిత భాగస్వామిదో, పిల్లలదో, తోబుట్టువులదో, మన దగ్గర పనిచేసేవారిదో, మన స్నేహితులదో, ఇలా ఎవరిదైనా కావచ్చు. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు, ఎంతో మంది పుణ్యఫలం, ఆశీర్వాద బలం, వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ని ఫాలో అవుతారు కదూ. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థల ఆనందలహరి పోడ్కాస్ట్లో.